హే గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో గాయస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి కేవలం వంద రూపాయలకే అందజేయడం జరుగుతుంది మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని ఓకే అంతేకాకుండా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పం పంపడం జరుగుతుంది సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ఇక్కడ రెండు అవకాశాలు కల్పిస్తున్నాను యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిఎస్సి ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ప్రకటించిన ఖాళీలపై అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ మరియు నిరుద్యోగులు ప్రతి జిల్లాలో కూడా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టారండి ఓకేనా వేల సంఖ్యలో అభ్యర్థులు ఉంటే చాలా జిల్లాల్లో సున్నా ఒకటి రెండు అలా పోస్టులు మాత్రం ఉండడంతో మరి మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు మాకు బహుమతి ఇదా మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మాకు డ దగా డిఎస్సి ఇచ్చిందంటూ నిరుద్యోగ అభ్యర్థులు మరి నిరసన బాటలు అయితే పట్టారండి ఓకేనా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి ఏ జిల్లాలో మరి ఈ యొక్క నిరసనలు అంటే అన్ని జిల్లాలో కూడా నిరసనలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటికైతే సపోర్ట్ అయితే చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అప్డేట్ చూసినట్లయితే అరకొర పోస్టులపై పోస్టుల డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ తెలుస్తుంది నడి రోడ్డున ఏడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అనంతపురంలో నాలుగు వేల మందికి నాలుగు పోస్టులు పోస్టులు పెంచాలని ఉద్యమం వైసీపీ ప్రభుత్వ విధానాలు నిరుద్యోగుల పాలేట శాపంగా మారాయి ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికలకు రెండు నెలల ముందు అరకొర పోస్టులతో డిఎస్సి ప్రకటించడంపై నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచాలని అసెంబ్లీలో బడ్జెట్లో ఆ దిశగా ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ అంటే రేపే అనుకుంటా అండి రేపటి నుంచి అనుకుంటా మరి అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయండి సో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో కూడా మరి ఈ యొక్క ఏవైతే ఖాళీలు ఉన్నాయో వివిధ శాఖలో లైక్ డిఎస్సి వీటిని పెంచడం పైన అంతేకాకుండా సచివాలయ ఉద్యోగాలపైన ఇంకా మరిన్ని పోలీసు ఉద్యోగాలపైన చర్చకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి ఓకేనా ప్రతిపక్ష నేతలైతే వాటిని చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది అసలు ఏంటి వీటి పరిస్థితి ఏంటి అనేది మరి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ తిరుపతి ప్రకాశము తదితర ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి అనంతపురంలో కలెక్టరేట్ ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించారు మరి డిఎస్సి అభ్యర్థుల నిరసనలకు నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయి రాష్ట్ర స్థాయి ఉద్యమానికి నిరుద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి గతంలో మెగా డిఎస్సి ఇవ్వాలంటూ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి మరి అనేక ఆందోళనలు ధర్నాలు నిరసనలు చేపట్టారు మరి ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేయడం అయితే చూడవచ్చు మరి రెండు వేల ఇరవై రెండు టెట్ పరీక్ష ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది నిరుద్యోగులు రాశారు ప్రస్తుతం డిఎస్సికి ఆ సంఖ్య ఏడు లక్షలకు చేరే అవకాశం ఉంది మరి ఐదేళ్ల తర్వాత ప్రకటించిన డిఎస్సిలో కేవలం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టులు ఉండడంపై తప్పుపడుతున్నారు రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటన్నిటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే అప్రెంటిస్తో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయం అండి అప్రెంటిస్ విధానం ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడంపై నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తూర్పారబడుతున్నాయి రెండేళ్ల పాటు అప్రెంటిస్ విధానంలో మరి ఉపాధ్యాయులను ఎంపిక చేయడం వల్ల వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది అంటే అప్రెంటిస్షిప్ అంటే టూ ఇయర్స్ ఉంటుందండి ఓకేనా టూ ఇయర్స్ ఉండొచ్చు ఒకవేళ నిరసనలు కానీ మళ్ళీ ఏమైనా చేశారనుకుంటున్నా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు ఓకేనా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అంతా కూడా అంటే జస్ట్ ఇప్పుడు సచివాలయంలో ఏ విధంగా అయితే టూ ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ ఉంటుందో అదే విధంగా అని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఇంకా దానికంటే డేంజర్ ఇది అప్రెంటిస్ విధానం సో అదైతే తీసుకొని వచ్చి మరి అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారండి ఓకేనా మరి ఉపాధ్యాయ సంఘాల ఆందోళనతో రద్దైంది గతంలో ఉన్న అప్రెంటిస్ విధానం రద్దు చేసి మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అప్రెంటిస్ విధానం తీసుకురావడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇదే విధానం రాబోయే అన్ని ఉద్యోగాలకు వర్తింపచేసే అవకాశం ఉంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలను పోటీ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు ఆ తర్వాత వారికి ఉద్యోగాల క్రమద్ధీకరణ విషయంలో రెండేళ్ళు పూర్తయిన వారికి ఏపీపిఎస్సి ద్వారా డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే పరీక్షలు రాయించేలా నిబంధన విధించారు అందులో అర్హత పొందిన వారిని మరి ఇటీవల పన్ను కూడా చేయడం అయితే జరిగింది సేమ్ అదేవిధంగా మరి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మనకు న్యూస్ అయితే అందుతుంది నెక్స్ట్ గుంటూరు జిల్లా నుంచి నిరుద్యోగులను మరోసారి వంచేందుకు జగన్ సిద్ధమంటూ ఒక అప్డేట్ అయితే ఇక్కడైతే తెలియజేశారండి ఎన్నికలకు ముందు సాధ్యం కాదని తెలిసిన మెగా డిఎస్సి అంటూ నిరుద్యోగులను మరోసారి వంచేందుకు జగన్ సిద్ధమయ్యారు తేదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ అయితే ఈ విధంగా మాట్లాడడం అయితే జరిగింది ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అలా ఆ విధంగా నిరుద్యోగులను మోసం చేశారంట నెక్స్ట్ యాభై వేల ఎనిమిది వందల తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడము నిరుద్యోగులను దగా చేయడం అనే ఇక్కడ చెప్పడం అయితే మనము చూడవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల నలభై ఐదు మంది యువత ఆత్మహత్యకు పాల్పడ్డారు అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి దగా డిఎస్సి పోస్టులు కోత పెట్టేసారిలా నిరుద్యోగ నిరుద్యోగులను నిల్వనమించిన సర్కారు ఉమ్మడి జిల్లాలో నూట ఐదు పోస్టులే ఖాళీ అంట అనకాపల్లి ఉమ్మడి జిల్లాలో అంటే కేవలము నూట ఐదు పోస్టులే ఎస్ఏ వాళ్ళకన్నా అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి కానీ హెచ్జీటీ వాళ్ళకైతే దారుణమండి సున్నాలే అన్ని జిల్లాలు ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలు విశాఖలో అయితే అసలు ఏమీ కూడా లేవు సో అలాంటి పరిస్థితి అయితే నెలకొని ఉందండి ఓకేనా పదవి విరమణ ఖాళీలు భర్తీ కూడా చేయలేదు అని చెప్పేసి కూడా ఇక్కడైతే తెలియచేస్తున్నారు మరి విశాఖ జిల్లా మొత్తం కేవలం నూట ఐదు ఖాళీలను చూపించినట్లు తెలుస్తుంది అందులోనూ పురపాలక పరిధిలో పోస్టులు తీసేస్తే అల్లూరి వెనకపల్లి విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఎనిమిది ఎనిమిది పోస్టులు మాత్రమే భర్తీ చేయబోతున్నారు దీంట్లో మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనా కూడా నిరుద్యోగులకు మరి ఖచ్చితంగా న్యాయం జరగాలి పోస్టులను కనీసం అంటే మామూలుగా అయితే పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వస్తాయిలే అని నిరుద్యోగ అభ్యర్థులైతే ఆశించారండి కనీసము పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వచ్చినా కూడా సరేలే అని సర్ది అనుకున్నటువంటి అభ్యర్థులకు కేవలం ఆరు వేల ఒక వంద ఇచ్చేసి మరి ఇక హడావిడి చేస్తున్నారండి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఎలాగూ వీటి రిక్రూట్మెంట్ కంప్లీట్ కాదండి ఓకేనా వచ్చే గవర్నమెంట్ రిక్రూ గవర్నమెంట్లోనే రిక్రూట్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఏలో కిందో మీదో పడి టెట్ మాత్రం నిర్వహిస్తారంతే ఓకేనా సో టెట్ నోటిఫికేషన్ ఈరోజు రావచ్చు ఆ టెట్ ఒకటి నిర్వహిస్తారు డిఎస్సి మాత్రం సాధ్యపడదు ఇప్పుడు ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్ మనకి ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికల కోడ్లో నిర్వహించేటువంటి అవకాశం లేదు సిబ్బంది కొరతగా ఉంటుంది కాబట్టి వచ్చే ప్రభుత్వమే ఇక వీటిపైన దృష్టి సారించబోతుంది సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్